హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఈరోజు 1 డిసెంబర్ 2022. ఈరోజు మార్కెట్లో ప్రధాన ఇండెక్స్ అయినటువంటి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ట్రేడ్ అయ్యే అవకాశం ఉందో చూద్దాం. ముందుగా నిన్నటి రోజున ఏదైతే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ పడం ఏదైతే బై జనరేట్ చేసుకుని అప్ సైడ్ వరకు మార్కెట్లో ఒక ట్రెండ్ తీసుకుందో, యాక్చువల్గా నిఫ్టీ వెళ్ళినంత స్పీడ్గా బ్యాంక్ నిఫ్టీ అయితే మార్కెట్లో అంత స్పీడ్గా వెళ్ళలేదు. నిఫ్టీ చాలా డ్రాస్టికల్ మూమెంట్ తోటి బాగా హై ఎండ్లోకి వెళ్ళటం జరిగింది. ఇక్కడ మనకి మళ్ళా ఈ రోజున ఈ విధంగా వెళ్ళే అవకాశం ఉంది. ఈ రోజున మార్కెట్లో ఆ ట్రెండ్ ఏ విధంగా కంటిన్యూ చేసే అవకాశం ఉంది అన్నది పరిశీలిద్దాం. ముందుగా నిఫ్టీ మనం ఏదైతే మార్కెట్లో ఒక ట్రెండ్ తీసుకుని ముందుకెళ్తున్నప్పుడు మనం 18,780 దగ్గర నుంచి టేక్ఆఫ్ అవుతున్నాడు మనం బై చేయడం. ఇక్కడ నుంచి అదేవిధంగా అదే టైంలో జోన్ ఐడెంటిఫికేషన్ ద్వారా కూడా మనకి ఏదైతే మనకి నిఫ్టీ ఇది 18,650 or 660 దగ్గర నుంచి మార్కెట్లో టేక్ఆఫ్ తీసుకున్న తర్వాత మనకి 8 90 కంటే 100 పాయింట్స్ మనం టేక్అప్లో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ మాత్రం మనం ఏదైతే మార్నింగ్ మనం ఒక సెల్ కాల్ జనరేట్ చేసామో ఆ సెల్ కాల్ జరిగినట్టుగా 43,350 or 43,400 దగ్గర మన సెల్ కాల్ జనరేట్ చేసిన తర్వాత 150 వరకు కూడా ఒక 200 పాయింట్స్ డ్రాస్టికల్గా పట్టడం జరిగింది. అదే అలాగే మళ్ళీ అగైన్ 43,300 దగ్గర నుంచి 450 వరకు కూడా మళ్ళీ ఒక 150 పాయింట్స్ని ఒకే స్టిచ్లో మార్కెట్లో ముందుకెళ్ళడం జరిగింది. యాక్చువల్గా బ్యాంక్ నిఫ్టీ వెళ్ళినంత స్పీడ్గా బ్యాంక్ నిఫ్టీ ఇంకా మూమెంట్ అవ్వలేదు. బ్యాంక్స్ అన్నీ కూడా నార్మల్గానే ఉన్నాయి. మామూలుగాను ఆల్రెడీ అంతకుముందు బాగా స్టిచ్గా పెరగటం వల్ల ఇప్పుడు నిఫ్టీ ఫస్ట్ హాఫ్ అంతా కూడా మళ్ళీ ఈరోజు కూడా ఒక అప్ ట్రెండ్ తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇది ఏదైనా 19,000 వరకు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ కన్సల్టేషన్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ ఈ రోజున వీక్లీ ఆప్షన్స్ క్లోజింగ్ కూడా కాబట్టి ఏదైనా సెకండ్ హాఫ్లో కొంచెం భారీగా మార్కెట్లో ఏదైనా న్యూస్ పెట్టి కరెక్షన్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సెకండ్ హాఫ్ కాన్సన్ట్రేషన్గా ఉండండి, మార్కెట్లో ఒక డ్రాస్టికల్ ఫాలో వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా మనకి నిఫ్టీతో పాటుగా బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి జోన్ ఐడెంటిఫికేషన్ ద్వారా మనకి ఈజీగా మనకి టేకప్ అవుతున్నప్పుడు 43,250 దగ్గర మనం అక్కడి నుంచి మళ్ళీ 300 దగ్గర టేకాఫ్ అవుతున్నప్పుడు అట్లా మనకి ఈజీగా మనకి 497-500 కూడా మార్కెట్ వెళ్ళటం మనం చూసాం. అంటే జోన్ ఐడెంటిఫికేషన్ ద్వారా మనం ఈజీగా అంటే మనకి ఈ జోన్ ఐడెంటిఫికేషన్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అది ఏ విధంగా బ్రేక్అవుట్ వస్తుంది, ఏ విధంగా బ్రేక్ డౌన్ వస్తుంది, ఏ విధంగా బ్రేకప్ వస్తుంది అనేది మనకి ఈజీగా ఐడెంటిఫికేషన్ అవుతుంది. అదేవిధంగా ఈ రోజున బ్యాంకింగ్ పెద్ద మూమెంట్ లేకపోవడం వల్ల ఎస్బీఐ మనం సెల్లింగ్ వచ్చింది. 607-608 దగ్గర మనకి ఇక్కడ 608 దగ్గర మన సెల్లింగ్ వస్తే 600 వరకు కూడా మనకి వచ్చింది. 599 వరకు కూడా అంటే మనకి ఏదైనా సరే అది మార్కెట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది మార్కెట్ కండిషన్ మనకి ఏ స్టాక్ ఈ విధంగా మూవ్ అవుతే ఆ విధంగా మనం వెళ్ళటానికి మంచి స్కోప్ అయితే ఈ జోన్ ఐడెంటిఫికేషన్ ద్వారా ఈజీగా ఐడెంటిఫికేషన్ దొరుకుతుంది. అదేవిధంగా ఏదైతే మనకి ఆప్షన్స్ కూడా మనం ఏదైతే మనం ట్రేడ్ చేయగలుగుతామో అవన్నీ కూడా ఇన్ డీటెయిల్డ్గా మనకి చేయడానికి మంచి స్కోప్ అయితే ఉంది. అదేవిధంగా ఏదైతే మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీతో పాటుగా స్టాక్స్ని కూడా చేయడానికి మనకి ఈజీ యాక్సెస్ మనకి ఎక్కడి నుంచి ఎక్కడ వరకు వస్తుంది ప్రతిదీ కూడా ప్రతి స్టెప్లోనూ కూడా మనం పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి ఏదైతే స్టాక్స్తో ఈ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీతో పాటుగా మనం ఏదైతే ఈరోజు కూడా కొన్ని స్టాక్స్ని మనం రికమెండ్ చేస్తున్నాము అన్నీ కూడా యాక్చువల్గా మార్కెట్లో హిందుస్థాన్ లిమిటెడ్ లిమిటెడ్ దగ్గర నుంచి దివీస్ ల్యాబొరేటరీస్, టెక్ మహీంద్ర, టీసీఎస్, హెచ్డిఎఫ్సి లిమిటెడ్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవన్నీ కూడా టేకప్ అవ్వడానికి, స్మైల్ లైఫ్ ఇవన్నీ టేకప్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఈ రోజున మనకి ఏదైతే సెకండ్ హాఫ్లో మనకు కొంచెం కరెక్షన్ వచ్చే అవకాశం ఉందో అది కొంచెం అది కన్సల్టేషన్ తర్వాత మనకి అది ఏ విధంగా వస్తుందో చూసుకుని దాని ప్రకారం మనం వెళ్తే మార్కెట్లో మనకి అధిక లాభాలు రావడానికి మంచి అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.